ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానం. ఈ పవిత్ర జ్ఞానం దేవుడు మానవులకు అందించాలి, తెలియాలి అని, మనుషులను పవిత్రపరచాలి అనే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించాడు. మానవులు పాపం చేస్తారు, పిల్లలు తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేసేటటువంటి పిల్లల కోసం, పాపాలు చేసేటటువంటి పిల్లల కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా మనల్ని క్షమించాలి, రక్షించాలి, తన రక్తము ద్వారా పవిత్రపరచుకొని తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని దేవుడు ఆలోచించాడు అని ఎఫ్సి పత్రిక 1:4-6 మీ అందరికీ తెలుసు. ప్రిలరా, దేవుడు తనకు పిల్లలు కావాలి అని కోరుకున్నప్పటి నుండి, నేను ఎలాగైతే పరిశుద్ధుడును నా పిల్లలు కూడా పరిశుద్ధంగానే ఉండాలని ఆయన ఆశపడ్డాడు. మన పోలుక చెప్పున మన స్వరూపమందు నరులను చెయ్యాలి అని పవిత్రంగానే దేవుడు మనుషులను చేశాడు. నరులను భూమి మీద యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు తప్ప భూమి మీద మానవులుగా పుట్టినటువంటి వారిలో వయసు వచ్చేసరికి పాపం చేస్తూనే ఈ భూమి మీద అందరూ బ్రతికారు. దేవుడు మరి నరులను చూసేసరికి ఎలా ఉన్నారు అని మనం ఆదికాండం 6:5 మనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు అంటున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉంది. పరలోకంలో ఉన్నటువంటి నా దగ్గర దేవదూతలు, నా ఎదుట ఉన్నటువంటి దేవదూతలు ఎలా ఉన్నారు? పరిశుద్ధ దూతలుగా ఉన్నారు. ఎవడో సైతాను, వాడికి మరి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలోనే దయ్యాలుగా మారిపోయారు ఏదో కొద్దిమంది. కానీ పరలోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దేవదూతలు నా ముందు పరిశుద్ధంగానే ఉన్నాయి. దూతలు చూస్తే పరిశుద్ధంగానే ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి జంతువులను నోవహు కాలంలో వాడ ఎక్కమని నేను చెప్పినప్పుడు, పవిత్రమైనటువంటి జంతువులు ఎక్కండింటే ఏడేసి చెప్పున ఎక్కాయి. ఏడేసి చెప్పున పవిత్రమైనటువంటి జంతువులు అక్కడ నాకు కనిపించాయి. అపవిత్రమైన జంతువులు కూడా వాడల్లోనికి ఎక్కేలేండి, అవి పక్కన పెట్టండి. పవిత్రమైన జంతువుల్లో ఏడేసి చెప్పున ఎన్ని జంతువులు పవిత్రమైనవి ఎక్కాయి, ఎన్ని జంతువులు అపవిత్రమైనవి ఎక్కాయి అని మనం ఆలోచిస్తే, జంతువులలోనైనా పవిత్రత చూశాను, దేవదూతలలో నా ముందు పరిశుద్ధ దూతలను నేను చూశాను, కానీ నా పిల్లలలోనే నేను చూడలేదు. ఇలా దేవుడు అప్సెట్ అయిపోయాడండి. దేవుడు బాధపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు అని మీ అందరికీ తెలుసు. ఆ వాక్యాలు నేను చెప్పవలసిన అవసరం లేదు. నరులను చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు
ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కొన్ని ఊహల్లోనికి వెళ్ళి చూస్తే ఎవడైనా బాగుంటాడు అనుకుంటే అందరూ అంతే. పవిత్రంగా ఉండలేకపోతున్నారు వీళ్ళు. అందుకనే దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ఆలోచనకు వచ్చాడు. అదే ఈరోజు మనం వినవలసినటువంటి ఒక మంచి వాక్యం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మిమ్మును గురించి చింతించుచున్నాడు. మిమ్మును గురించి అనరా నేను, నాకు చింత మిమ్మును గురించే. దేనికి ఆయన చింతిస్తున్నాడు? మిమ్మును గురించి. ఏమి లేదని, మీకేమి లేదని, గాలి లేదా, నీరు లేదా, ఆహారం లేదా, పండ్లు లేవా, కాయలు లేవా, వెలుగు లేదా, చీకటి లేదా, నిద్ర లేదా, ఏమి లేదు నీకు? ఎన్నో ఎన్నో లెక్కకు మించి నేను మీకు ఇచ్చాను. ఏమి లేదని మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే మీకు ఏమి లేదని ఆయన చింతిస్తున్నాడు. ఏమి లేదని, మీకు ఏసీ లేదా, ఫ్యాన్ లేదా, కరెంటు లేదా, వెలుగు లేదా, టీవీ లేదా, రిమోట్ కంట్రోల్ లేదా, సెల్ ఫోన్ లేదా, స్కూటర్ లేదా, కారు లేదా, బస్సు లేదా, దూరంగా వెళ్ళాలంటే విమానం లేదా, ఎవరితోనైనా మాట్లాడుకోవాలనుకుంటే వాడు ఎంత దూరంలో ఉన్నా నెట్వర్క్ లేదా, దేనికి నేను చింతిస్తున్నాను? తిండి లేదని చింతిస్తున్నానా? బట్టలు లేవని చింతిస్తున్నానా? సర్వసుఖాలు లేవని చింతిస్తున్నానా? ఏమి ఇవ్వలేదని నీ గురించి నేను చింతించడానికి ఆలోచించండి. ఏమి లేదని మీ గురించి నేను చింతిస్తున్నాను? ఏంటి నాకు ఈ చింత? బట్టలు లేవని కాదు, బంగారం లేదని కాదు, ధరించుకోవడానికి మరి తినడానికి తిరగడానికి సర్వసుఖాలు అనుభవించడానికి ఇవన్నీ లేదని దేవుడు చింతిస్తున్నాడా? మీరు ఇక్కడ బాగా ఆలోచించాలి. అది కాదు ఆయనకి చింత. ఏం చింత ఉంది ఆయనకి? వీడి పాపిగానే ఉన్నాడు, వీడు పాపిగానే బ్రతుకుతున్నాడు, వీడు నన్ను తెలుసుకుంటే నన్ను నేను పరిశుద్ధునిగా చేయాలని అనుకుంటున్నాను, వీడు నన్ను నమ్మితే పవిత్రుడిగా చేసేసుకోవాలనుకుంటున్నాను. నీ గురించి చింత, మీరు పరిశుద్ధులుగా ఇంకా మారలేదనే చింత, యేసు ప్రభువును నమ్మి ఇంకా యేసు రక్తంలో కడగబడలేదనే చింత. అంతేగాని నీకేదో కోర్టు సమస్యలు ఉన్నాయని వాటి కోసం ఆయన చింతించడం లేదు. నువ్వేదో అప్పుల బాధల్లో ఉన్నావని ఆయన చింతించడం లేదు. నువ్వు అప్పు చేసావు, అప్పు తీర్చుకో. తప్పు చేశావు, శిక్ష అనుభవించు. ఏదో నేరం చేశావు, శిక్ష అనుభవించి జైల్లోకి వెళ్ళు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనుభవించి వచ్చావా? రా. చేసిన తప్పుకు లోకంలో మనుషులు శిక్షిస్తున్నారు, కానీ నువ్వు మారితే, నువ్వు రక్షింపబడితే, నీ పాపాలు నువ్వు పోగొట్టుకుంటే అప్పుడు నేను దేవదూతలతో సంతోషపడగలను. ఒక పాపి మారితే నాకు సంతోషము, వాడు మారకపోతే ఇంకా నేను శాశ్వతంగా ఇక చింతలోనికే నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే వీడు మారకుండా చచ్చిపోతే వీడు వెళ్ళిపోయేది పాతాళానికి, నరకంలోనికి. నువ్వు మారకపోతే నువ్వు వెళ్ళిపోయేది నరకంలోనికి.
ఎక్కడ నువ్వు నరకానికి వెళ్ళిపోతావో అని నేను నీకోసమే నేను చింతిస్తున్నాను. నిన్ను పరిశుద్ధపరచాలనే చింత ఉంది, నీకు భోజనం పెట్టాలని చింత లేదు. ఎందుకంటే ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకోవద్దు ఏమి ధరించుకుందమో వీటి గురించి నేను ఆలోచించొద్దన్నాను కదా. ఎందుకు వాటి కోసం ఆలోచిస్తారు? ఏమి తిందమో తిండి ఏదో ఒకటి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన అందులో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. నీరు త్రాగి బ్రతుకుతావా, ఫ్రూట్స్ తిని బ్రతుకుతావా, డ్రై ఫ్రూట్స్ తిని బ్రతుకుతావా, ఆకుకూరలు తిని బ్రతుకుతావా, ఏదో ఒక కాయ తిని బ్రతుకుతావా? ఏమి తిందువో ఏమి తిందువో ఏమి తిందువో అనే ఆలోచనలో నువ్వు ఉన్నావు. నేను నిన్ను ఎలా పవిత్రపరచాలన్న ఆలోచనలోనే కాకుండా మీ గురించి నేను చింతిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎందుకు చింతిస్తున్నాడు? మీ చింత యావత్తన మీదేయండి. తప్పులు చేసావు కదా, పాపాలు చేసావు కదా, ముఖం చూపించలేదు అనుకుంటున్నావు కదా, మొక్కల చాట్లకైనా వెళ్ళిపోయి దాగుండాలనుకుంటున్నావు కదా, ఇంకెందుకులే ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు క్షమిస్తాడు అనుకుంటున్నావు కదా, నువ్వు బైబిల్ని చింపేశాను బైబిల్ని కాల్ చేశాను అనుకుంటున్నావు కదా, యేసు ప్రభువును దూషించాను అనుకుంటున్నావు కదా. దేనికి 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 నువ్వు అప్సెట్ అవుతున్నావు? రా రా, నేను క్షమిస్తాను. పేతురు ముమ్మారు బొంకాడు, వచ్చాడు వచ్చాడైనా రా నువ్వు రా, నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను, నిన్ను నిర్దోషిగా చేస్తాను. ఓ మాట చెప్పమంటావా? ఎబ్రీ పత్రిక 8:12 ఇగో నీ దోషముల విషయమై దయగలిగి నీ పాపములను ఇగో నేను ఇంకా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనరా, చెప్పేస్తున్నాను నీకు నీ పాపాలు క్షమిస్తాను, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. దేవుడుగా నేను నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నానో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ గురించే చింత, నిన్ను మార్చుకోవాలనే చింత, నిన్ను పరిశుద్ధపరచాలని చింత, ఈ పవిత్ర జ్ఞానాన్ని నీ మదిలోనికి అందించి నిన్ను రక్షించుకోవాలనేటటువంటి ఆలోచన, ఇదే ఆలోచనలో నేనున్నాను. ఒక్కసారి ఆలోచించండి, దేని గురించి ఆయన చింతిస్తున్నాడు చెప్పండి? మిమ్మును గురించి, మిమ్మును గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీదే వేయండి, మీ చింత యావత్తు ఆయన మీదేయండి, ఏం ఆలోచించకండి. ఆయన పిలుస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎవరండి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరండి ఇలా ఆలోచిస్తున్నారు చెప్పండి? మీ చింత యావత్తు ఏంటంటే ఉద్యోగం లేదని ఆయనకి చెప్తావు, పిల్లలు పుట్టలేదని ఆయనకి చెప్తావు, మా ఆయనకి ఇంకా జాబు రాలేదని చెప్తావు, పిల్ల చదువుకుంటుంది పాస్ అవ్వాలని ఆయనకి చెప్తావు, రోగంతో ఉన్నానని ఆయనకి చెప్తావు. ఇవ్వా నువ్వు వేయవలసింది. నీ రోగానికి మందులు దేవుడు పెట్టలేదా? మందులు లేవా? నీ పిల్లలు చదువుకోవడానికి లోక జ్ఞానం చదివిస్తున్నావే, ఆ లోక జ్ఞానం వేరేదని చెప్పినా దానికి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు. చదివితే పాస్ అయిపోతారు, పెద్ద పనేం కాదు, పెద్ద పనేం కాదు. ఎందుకంటే భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం నీకు నేర్పాను. యోబు గ్రంథం 35:11 చూడండి. యోబు గ్రంథం 35:11 భూజంతువుల కంటే మనకు
ఎక్కువ బుద్ధి నేర్పుచు భూజంతువుల కంటే బుద్ధి నీకుంది. భూజంతువులే పవిత్రంగా ఉండాలనుకుంటే వాటికంటే ఎక్కువ బుద్ధి నేర్పించానే. భూజంతువులు ఏ బడికి వెళ్ళకుండా ఏ జ్ఞానం నేర్చుకోకుండా నేను ఉన్నాను అని నమ్ముతున్నాయి, నేనే ఆహారం అందిస్తానని అవి నమ్ముతున్నాయి. అంతకంటే జ్ఞానం ఇచ్చినందుకు నువ్వు ఎందుకు నమ్మడం లేదు? అంతకంటే జ్ఞానం ఇచ్చినటువంటి నువ్వు ఎందుకు నన్ను నమ్మడం లేదు? నేను ఉన్నానని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? జంతువే తెలుసుకుంటుంది, జంతువే తెలుసుకుంటున్నాయి, కాకి పిల్లలు తెలుసుకుంటున్నాయి, సింహపు పిల్లలు తెలుసుకుంటున్నాయి, నా పిల్లలు చి ఇక్కడ కూడా నన్ను తెలుసుకోవడం లేదు. ఏం చేయాలి? ఇదేనండి, ఇదే చింతలో ఉన్నాడు ఆయన. నిన్ను పవిత్రపరచాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. నువ్వెప్పుడు మారుతావా అనే ఆలోచనలోనే ఆయన ఉన్నాడు. ఎందుకు యేసును పంపించాడు? ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 13:12, హెబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. యేసు ఎందుకు వచ్చాడు? ప్రజలను పవిత్రపరచాలి. దేవుని ప్రజలను పవిత్రపరచాలి. దేవుడు పంపించాడు పవిత్రపరచాలని. మీరు పాపములోనే ఉండి పాపంలోనే మరణిస్తే పాపిగానే ఆ పాతాళానికి చేరిపోతావేమోనని, నిన్ను పవిత్రపరచాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు. ఆయన కుమారుని అందుకే భూమి మీదకి పంపించాడు. ఇదే ఆయనకు ఆలోచన. నీ తిండి గురించి కాదు, నిన్నేదో ఈ భూమి మీద పోషించలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు ఆయన. ఏం చేయలేదు ఆయన, అడగక మునిపే. ఏమని రాశాడండి మత్తయి సువార్తలో? మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. మీరు అడగకుండానే చేశాను, నేను అడగకుండానే. మీకు కావలసిన వాటిని అన్నిటినీ అడగక ముందే మత్తయి సువార్త 6:9 ఏమంటుండు చూడండి. మీరు అడగక మునిపే అక్కరగా ఉన్నవి. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు అడగక మునిపే కదా నేను ఇచ్చాను. మీకు కావలసిన వాటిని అన్నిటినీ నేను చేశాను కదా. మీకన్నీ ఇవ్వగలను, మీకన్నీ ఇచ్చాను. దేని గురించి నేను ఆలోచించాలి? దేని కొరకు నేను చింతించాలి? మిమ్మల్ని రక్షించాలనే ఆలోచన, మిమ్మల్ని కాపాడాలనే ఆలోచన, అంతే కదండి. అదే ఆయన ఆలోచనలో ఉన్నాడండి ఆయన. మొదటి దశలోనిక 5:9 చూడండి. మొదటి దశలోనిక 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను. రక్షణ పొందుటకే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించాలని నేను ఆలోచించాను. రక్షించాలనే మిమ్మల్ని మీ గురించి చింతిస్తున్నాను. మిమ్మల్ని మార్చుకోవాలి అని, మిమ్మల్ని పవిత్రులుగా నియమించుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. అలా దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఆలోచించి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి,
నమ్మిన వారిని పవిత్రులుగా చేసి నమ్మిన వారికి ఏ శిక్ష ఏది లేదు. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడును. ఎంత బ్రహ్మాండమైన ఆఫర్, ఎంత ఆఫర్! నువ్వు ఎన్ని పాపాలు చేసినా నిన్ను నేను నమ్మితే నువ్వు రక్షింపబడతావు. ఏం ప్రణాళిక అండి ఆయన! ఎంత ఆలోచించాడండి! ఎన్ని తప్పులు చేసావు చిన్ననాటి నుండి, ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అవమానాలు! ఒక చీడపురుగుగానే మిగిలిపోయావు, ఒక ఉగ్రవాదిగానే నువ్వు అయిపోయావు, ఒక నరస్తుడిగానే నువ్వు ప్రజలందరి దగ్గర పేరు తెచ్చుకున్నావు, పాపాత్ముడుగా, పాపాత్మురాలిగా, దొంగగా. ఇంతమంది దగ్గర దోచుకున్నటప్పుడు ఏమనుకోవాలి నేను? ఇలాంటి వాడిని శిక్షించాలి అని లోకమంతా అనుకొని శిక్షిస్తేనే మాకు బాగుంటుందండి అని మనిషి అని అనుకుంటాడు. కానీ ఇలాంటి వారైనటువంటి మీ గురించి, ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మీ గురించి, ఇలా మారిపోయాడని మీ గురించి నేను ఆలోచించి మిమ్మల్ని రక్షించుకోవాలని యేసుక్రీస్తు నిన్ను పంపించాను. ఇదే కదండి ఆయన ఆలోచన. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసును పంపించి పవిత్రపరుచుకోవాలనుకున్నాడు, పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. ఈ పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలనుకునేటటువంటి వారిలో ఒక సంఘ పెద్దలు, సంఘ పెద్ద అయినటువంటి ఆయనకు ఎలాంటి అర్హత ఉండాలన్నాడు? కొట్టుబాడు కాక, త్రాగుబోతు కాక, పిల్లలను కని పిల్లలను దేవుళ్ళలో పెంచేవాడిగా, నిందలేని వారిగా, అతిథి ప్రియుడుగా, మొదటిమతి 3వ అధ్యాయము 1వ వచనము చూడండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండు, మితానుభవంగా ఉండు, స్వస్థబుద్ధి గలవాడుగా ఉండు, మర్యాదస్థుడుగా ఉండు, అతిథి ప్రియుడిగా ఉండు, బోధింపదగిన వాడుగా ఉండి మద్యపానం తాగొద్దు, నువ్వు కొట్టకూడదు, సాత్వికుడు, జగడమాడని వాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు. ఏంటండి, పవిత్రపరుచుకొని ఇలా పవిత్రుడుగా ఉండాలని చెప్పాడు ఆయన. ఎంతో మందిని పవిత్రంగా చూడాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే లోకానికి పరిశుద్ధుడైనటువంటి ఆయనను లోకానికి పంపించి ఆయన పవిత్ర రక్తము ద్వారా పవిత్రపరుచుకొని, ఈ పవిత్ర రక్తము ద్వారా లోకములో ఉన్న వారిని అందరినీ కూడా పవిత్రపరుస్తాను, వెళ్ళి చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తమే, నీ రక్తము, నా రక్తము, ఎవరి రక్తము కాదు, ఒక యేసు రక్తమే ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేయను, పవిత్రులుగా చేయాలని ఆయన ఆశపడ్డాడు. నిన్ను కడుగుకోవాలని ఆశపడ్డాడు. నీ గురించి చింతిస్తూనే ఉన్నాడు ఆయన. ప్రేమైన దేవుని పిల్లరా, ఏం ఆలోచించో చెప్పు. అందుకే అపోస్తలులు ఆ రోజు ఈ మహాజ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, రండి మిమ్మల్ని పవిత్రగా చేస్తాను, ఇగో పవిత్ర జ్ఞానమని వాళ్ళు ప్రకటించి అనేక మందిని పవిత్రులుగా చేశారు. అలాంటి వాళ్లతో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం,
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీదే క్రైస్తవుడైనటువంటి వాడు ఎదుట వారిని ఎలా పవిత్రపరచాలో వాటి మీదే ధ్యానం ఉంచండి అంటే కోర్టు సమస్యలతో ఉన్నావా? ఇదా అప్పు ఇచ్చి అప్పు పొందలేక బాధపడుతున్నావా? మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వలేదని బాధపడుతున్నావా? ఇంకా పెళ్ళి అవ్వలేదని బాధపడుతున్నావా? ఇవా ఇవండి ఖ్యాతి గలవి, ఇవి మాన్యమైనవా. ఏది అవసరము, ఏది ఏదండి అవసరం? ఏ జ్ఞానం అవసరమండి? తన్ను తాను రక్షించుకునే జ్ఞానము, నిన్ను పవిత్రపరిచే పవిత్ర జ్ఞానము. ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి, నిన్ను పవిత్రపరచుకోవడానికి మీద జ్ఞానం ఉంచండి. అదే కదండి చెబుతున్నాడు పౌలు గారు. చూడండి ఈ పవిత్ర జ్ఞానం కోసం ఆయన ఏమైపోయాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనములు ఒకసారి చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. నేను ఆ జ్ఞానమే క్రీస్తు జ్ఞానము. ఏది క్రీస్తు జ్ఞానము? పవిత్ర జ్ఞానం. ఏం జ్ఞానం అండి? నిన్ను పరిశుద్ధుడిగా తీర్చి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే జ్ఞానం, నిన్ను పరిశుద్ధునిగా చేసి పాతాళం నుండి నరకం నుండి శిక్ష నుండి తప్పించే జ్ఞానం. ఇది పవిత్ర జ్ఞానం. దీనికోసం నేను నష్టపరుచుకుంటాను. ఎదుటివారిని రక్షించడానికి, ఎదుటివారిని పవిత్రపరచడానికి నాకున్నదంతా నేను ఖర్చు చేసుకుంటాను. ఇదండి ఈ జ్ఞానం కోసం. ఈ జ్ఞానమే కావాలి. అందుకే ప్రియులారా, ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 12వచనంలో ఏముందో ఒకసారి చూడండి. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 12వచనము, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదమే, అయితే జ్ఞానము తాను పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానము వలన ప్రాణం రక్షింపబడుతుంది. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. జ్ఞానము వలన నాకు చావైతే లాభం. ఏది లాభము? మళ్ళీ చదువుతారు చూడండి. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము జ్ఞానమును దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. నీ ప్రాణాన్ని రక్షిస్తుంది ఆ జ్ఞానము. నిన్ను పవిత్రపరుస్తుంది ఆ జ్ఞానము. నిన్ను కడుగుతుంది. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. జ్ఞానము వలన కలుగు లాభం ఏది? నిన్ను నేను రక్షించుకోవటం. లోక జ్ఞానము నిన్ను రక్షించదు. కోటి విద్యుల కూటు కొరకే, కోటి విద్యుల సమాధి కొరకే ఈ జ్ఞానము. నువ్వు మరణించిన తరువాత నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, పరలోకం దక్కించుకోవాలి అంటే, నీ ప్రాణము రక్షించుకోవాలి అనుకుంటే దేవుడు జ్ఞానము వలన కలుగు లాభం ఏంటో చెప్పాడు. ఇది
ఈ పవిత్ర జ్ఞానం వలన కలుగు లాభం నాకేం లాభం అండి యేసు ప్రభు నమ్మితే ఈ బైబిల్ నేర్చుకుంటే నాకేం లాభము నా ఆత్మను నేను రక్షించుకుంటాను అంతేనా ఏది లాభమో ఆ జ్ఞానము నేర్పించటం లేదు ఈ రోజు ఈ రోజు జ్ఞానము వలన కలుగు ఏదైతే లాభం ఉందో ఆ లాభం వదిలేశారు ఈ జ్ఞానము నేర్చుకుంటేనే ఎదుట వారిని రక్షించగలవు ఈ జ్ఞానము నేర్చుకుంటేనే నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు ఈ జ్ఞానము నేర్చుకుంటేనే నువ్వు ఎందర్నో కాపాడగలవు లోక జ్ఞానంతో ఏం కాపాడతావు నువ్వు ఈ జ్ఞానంతో ఎదుట వారిని పవిత్రపరుస్తావు ఈ జ్ఞానంతో సంఘ పెద్దలుగా మంచి క్యారెక్టర్ ఉన్న వారిని డెవలప్ చేస్తావు ఈ జ్ఞానము వల్ల ఎందర్నో దేవుని వైపునకు త్రిప్పుతావు అది పాపాత్మురాలైన స్త్రీలైనా నడిపిస్తావు లంచం మరి కోరుకుంటున్నటువంటి పొట్టి జక్కైనైనా నువ్వు త్రిప్పగలవు ప్రపంచంలో ఎంతమందినైనా సరే కాపాడగలవు ఈ జ్ఞానంతో ఈ జ్ఞానము వలన కలుగు లాభాన్ని ఈరోజు మర్చిపోయింది అందుకే లోక జ్ఞానం వైపు వెళ్ళిపోతున్నారు ఏదో చదువుకొని ఏదో సాధించాలనుకుంటున్నారు కదా ఆ లోక జ్ఞానం ఏం చేసింది నిన్ను పాపాత్మునిగానే చేసింది అంతేనా ఎస్ లోక జ్ఞానం నిన్ను పాపిగానే నిలబెట్టింది లోక జ్ఞానం నిన్ను పాపాత్మునిగానే చేసింది ఈ బడిలో చదువుకొనని యేసు బైబిల్ చదివి పాపం లేకుండా మరణించినంత వరకు బ్రతికాడు అంటే ఏ జ్ఞానము పరిశుద్ధుడిగా నిలబెట్టింది ఏ జ్ఞానము పాపాత్ములుగా నియమించింది ఒకసారి ఆలోచించండి అందరూ బడిలో చదువుకొని తప్పులు చేసిన వాళ్ళే కదా యేసు ప్రభు నమ్మారు ఏది పవిత్ర జ్ఞానము బైబిల్ చదివినటువంటి యేసు దేవుని దయయందును మనుషుల దయయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాడు అంటే బైబిల్ వల్ల కాలేదా ఆయన నేర్చుకున్న జ్ఞానం అతన్ని పవిత్రపరచలేదా ఆయనను పవిత్రపరిచినటువంటి ఈ జ్ఞానము ఎంతో మందిని శిష్యులుగా చేసుకొని వారిని పవిత్రపరచలేదా ఇలా యేసుతో పవిత్రపరచబడినటువంటి ఈ మహాజ్ఞానము ఎందరినో పవిత్రపరుస్తూ ఎందరినో ఈరోజు దేవుని వైపునకు నడిపించి ఆ జ్ఞానమూలన నీకు పరలోకం అనేది లాభంగా నీకు చేతికొచ్చింది కాదా చెప్పండి నిన్ను పవిత్రపరచలేదా నిన్ను పరిశుద్ధంగా చేయలేదా నిన్ను మంచివాడిగా తీర్చిదిద్దలేదా గతంలో నువ్వు ఉన్నటువంటి జీవితం ఏంటి ఇప్పుడు యేసు వలన రక్షింపబడిన తరువాత నీ జీవితం ఏంటి ఎంత బాగున్నావు ఎంత మంచివాడిగా మారిపోయావు ఎంత మంచి మంచి మాటలు చెబుతున్నావు ఇలాంటి మాటలు ఎవరు చెప్తారండి చెప్పండి లోక జ్ఞానం నేర్చుకున్న వారెవరూ చెప్పలేరు దైవ జ్ఞానాన్ని నేర్చుకున్న వారే లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ పవిత్రపరచగలరు అలా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఈ దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే పవిత్రంగానే ఆయన జీవించారు పవిత్రంగానే ఆయన మరణించారు ఆయన నేరస్తుడుగా నిలబెట్టినా పిలాతు అంటున్నాడు ఇతని యందు ఏ దోషము లేదు ఏ తప్పు నాకు కనిపించలేదు ప్రిలరా ఏది అసలసలైన జ్ఞానము దేని గురించి మానవుడు ఆలోచించాలి దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మంచిదే పిల్లల గురించి ఏమని బాగా సెటిల్ చేయాలి చచ్చిపోయేటప్పుడు పాపాత్ములుగా చచ్చిపోవాలి అదేనా సెటిల్మెంట్ ఎంత డబ్బు పిల్లలకు ఇవ్వాలా అన్నది కాదు నిన్ను ఎలా పరిశుద్ధపరచాలా అనేది ఆలోచించాలి ఈ పవిత్రమైన జ్ఞానాన్ని నీకు నేర్పించి ఎంతమందిని పవిత్రపరిచి దేవుని చింత కొంతైనా
నువ్వు తగ్గించాలి అని నువ్వు ఆలోచించాలి లేదా ఇంకా ఆయన చింతలోనే ఉండిపోతాడు ఆయన ఎంతో మంది నష్టపోతున్నారు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఎదురు చూసాడు ఆయన ఎదురు చూసాడు ఎంతో కాలం ఆయన చూసాడు 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 మారరు అని తెలుసుకుంటేనే ఆయన ఇంకెందుకైతే నువ్వు మారుతావు అంటే సిలువ మీద ఉన్న ఆయన యేసు ప్రభువుని అక్కడ పంపిస్తాడు అక్కడ ఎవరో మారుతారట కొంచెం మాట్లాడిన ఆయన మారుతాను అంటే ఒక్క పాపి ఒక్కడును నశింపవలనని హెచ్చింపగా ఒక్కడు తప్పించుకోవడానికి వీల్లేదు నశించిపోవడానికి వీల్లేదు ఒక్క మనిషి కోసం ఆయన ఆలోచన ఒక్కడి కోసం ప్రిలారా ఆయనకు ఇలాంటి చింత ఉంటే ఈ రోజు నీకేం చింతని చెప్పు ఇంకా నాకు కరోనా తగ్గలేదు ఆ తగ్గకపోతే ఇంకా నేను బాధలతోనే ఉన్నాను ఇంకా ఇబ్బందులతోనే ఉన్నాను ఇంకా నేను కష్టాలతోనే ఉన్నాను ఇవేనా ఇవేనా ఎందుకండి యేసు ప్రభు నమ్మి ప్రభు నందు ఆనందించండి ఇదే కదండి చెప్పాడు యేసు ప్రభు నమ్మితేనే కదా నమ్మించడానికే కదా ఆయన ప్రణాళిక నిన్ను రక్షించాలనే కదా యేసుని పంపాడు నిన్ను పవిత్రపరచడం కోసమేనే కదా ఈ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఆయన ఆలోచిస్తున్నది ఆయన చింతిస్తున్నది ఎవరి కోసం ఎవరి కోసం రక్షణ పొందని వారి కోసం పాపులుగానే ఉండి చచ్చిపోతారేమో అనుకునేటటువంటి వారి కోసమేనండి ఆయన చింతిస్తున్నాడు ఆయన ఎదుట ఉన్న దూతలు పరిశుద్ధంగా ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎన్నో బాగున్నాయి కానీ మనమే బాలేదని ఆయనకు ఆలోచనలో పడ్డాడు ఎంతో మందిని చూస్తూ వాళ్ళందరిని పరిచర్యలు చూస్తూ ఆయన ఆనందంగా ఉండాలి అని అనుకున్నా నీకోసమే ఆయన చింతిస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లారా ఈ పవిత్ర జ్ఞానం ఈ లోకానికి 2000 సంవత్సరాలు అయ్యింది ఒక్కొక్కరిని 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 అది వెలిగిస్తూ వస్తుంది ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి మనం ఒక మనిషిని పవిత్రపరచుటకే మనం ఆలోచించాలి ఒక మనిషిని రక్షించుటకే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఈ జ్ఞానాన్ని అభ్యసించండి ఇదే ఒక మనిషిని రక్షిస్తుంది ఈ జ్ఞానమే ఒక మనిషిని కాపాడుతుంది జ్ఞానము వలన వచ్చు లాభం ఇది కనుక ప్రపంచ వేదికపై ఇలాంటి పవిత్ర జ్ఞానాన్ని నువ్వు ప్రకటించి అనేక మందికి లాభం చేకూర్చు పరలోకాన్ని పొందేటట్లుగా నువ్వు చేయి కలుసుకోండి ప్రేమగల మా తండ్రి మీరు పరిశుద్ధులు మీ ముందున్న దూతల పరిశుద్ధులు ఎన్నో జంతువులు పవిత్రంగా వీటినన్నిటినీ చూసి నా పిల్లలు వీళ్ళని ఎలా మార్చుకోవాలి అని ఆలోచన ఆలోచన ఆలోచనతో మమ్మల్ని కావాలనుకున్న నాటి నుండి మమ్మల్ని పవిత్రపరచుకోవాలని మీ కుమారుడైన యేసును ఏర్పాటు చేసుకున్నారు ఆయన ద్వారా లోకానికి పరిశుద్ధమైనటువంటివి మీ కుమారుడైన యేసు రక్తము ద్వారా పాపములన్నిటినీ పవిత్రపరచుకోవాలి అనుకున్నారు మనిషిని పవిత్రపరిచే జ్ఞానము ఒక్క యేసు మరణ సమాధి పునరుద్ధానాలేని ఆయన రక్తమేనని ఈ లోకమంతటికి ఈ పవిత్ర జ్ఞానమును ప్రకటించగలిగేటట్లు మరి ఈ మహాజ్ఞానాన్ని మరి జయశాలి గారి ద్వారా మీరు మాకు నేర్పించి
ఏ జ్ఞానము వలన లాభముందో అది మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.